आदिलाबाद एमएलए जोगुरामन्न कुटुंब पालनकु विसिगिपोयि अराचकालतो बेजारेत्ति निर्भयंगा स्वच्छंदंगा भारतीय जनता पार्टीलोकि चेरारनि टीआरएस नायकुलु अन्नारु। बीजेपी जिल्ला अध्यक्षुलु पायल शंकर बीजेपी जिल्ला कार्यालयंलो जरिगिन ई कार्यक्रमंलो जैनद् मंडल आनंदपूर् ग्राम तेरासा ग्राम अध्यक्षुलु बिंगि अशोक विशाल प्रवीण कांग्रेस पार्टी की चेंदिन सीनियर नायकुलु विटल मरो 30 मंदी कार्यकर्तलु भारतीय जनता पार्टी लोकी चेरारु। वारंदर्नी पायल शंकर बीजेपी कंडुवा कप्पि साधारणंगा आह्वानिंचारु। जयरथ मंडलमलोनी आनंदपूर् ग्रामं नुंडि टीआरएस पार्टी ग्राम अध्यक्षुडु बिंगि अशोक गारु अदे विधंगा कांग्रेस पार्टी नायकुलु गौकर् विशाल गारु बिंगि प्रवीण गारु गौरव रवींदर गारु शेख मुज्जु गारु श्रीनिवास गारु वेंकटेश गारु राकेश गारु विवेक गारु विठल गारु मिगता वारितो पाटु वच्चिनटुवंटि नायकुलंदरिनी कूडा मनस्फूर्तिगा जिल्ला भारतीय जनता पार्टी तरफुन स्वागतं पलुकुतुन्नानु। नरेंद्र मोडी गारी नायकत्वान्नि ప్రపంచమంతా కూడా ఈ రోజు సమర్థిస్తున్నది। భారతదేశంలోని ప్రజలంతా కూడా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తున్నారు। కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగడుగున అడ్డుకుంటున్నది। ఈ రోజు ఆనంద్పూర్ గ్రామం నుండి యువకులంతా భారతీయ జనతా పార్టీలో చేరడానికి దాదాపు ఒక 2-3 నెలల క్రితం వారంతా కూడా ఒక నిర్ణయానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు భారతీయ జనతా పార్టీలో మీరు చేరతారా అని కక్ష కట్టి అక్రమంగా పోలీసు కేసులు పెట్టి జైల్లో ఉంచిండు। అయినా ఆ యువకులంతా కూడా మనస్ఫూర్తిగా జోగరామన్న గారు ను జైల్లో పెట్టినా భయప్రాంతలకు గురిచేసినా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఈ రోజు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను। రేపటి నుండి ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు 10 రోజుల పాటు హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా కోసం బీజేపీ భరోసా అనే కార్యక్రమం పేరు మీద హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 రోజులు ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో యువకులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ చేరాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా। మరొకసారి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను। భారత్ మాత కీ జై।